రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ అనే మూవీ స్ట్రీమింగ్ వచ్చింది ఈటీవీ విన్లో ఉంది ఇది చూశాక ఒకటే చెప్పాలి ఇది ఆర్టీఐ కాదు ఇది ఆర్ఓడి అనిపించింది నాకు ఉండడమే సీరియల్లా ఉందనుకుంటే ఇంకా కొన్ని సీన్స్ చూసి బుర్ర బాదుకోవాల్సి వచ్చింది ఇదే కాదు కొన్ని సీన్స్ ఎగిరిపోయినట్టుగా ఉంది ఫుటేజెస్ ఉన్న హార్డ్ డిస్క్ పోయిందేమో లాల్ సలాం లాగా తలా తోక లేకుండా ఉంటాయి సీన్స్ అసలు ఆ టైటిల్ ఆర్టీఐకి సినిమాలోని తింకి ఏమన్నా సంబంధం ఉందండి రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నారు జడ్జి ఒక స్లిప్లో ఆర్టీఐని రాసి ఇస్తుంది అసలు ఆర్టీఐ యాక్ట్కి ఈ సినిమాలోని కేసుకి లింక్ ఏంటి అసలు ఏం చెప్పారు ఆర్టీఐ గురించి ఇందులో యూజ్ ఏం జరిగింది గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఫైల్స్ తీసుకున్నారా తారా అసలు ఏం చూపించలేదు ఇవేబీ పబ్లిక్గా లేని ఏ ఇన్ఫర్మేషన్ని తారా తీసుకుంది గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ అండ్ సస్పీషియస్ డెత్ గురించి జరిగిన దానికి ఆర్టీఐకి సంబంధం ఏంటి పోస్ట్మార్టం రిపోర్ట్ అది నార్మల్గానే కేసు అన్నప్పుడు అవైలబుల్గానే ఉంటుంది ఒక కామన్ మ్యాన్ ఈ కేసు గురించి డీటెయిల్స్ తీసుకుంటే కేసుకి సంబంధం లేని వ్యక్తి కాబట్టి ఆర్టీఐ యాక్ట్ అనేది వస్తుంది బట్ కేసు వాదిస్తున్న లాయర్ అది నార్మల్ థింగే కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ అని పెట్టి ఇన్ఫర్మేషనే లేకుండా తీసినట్టుంది ఇంకా ఎడ్యుకేషన్ని బిజినెస్ చేసే పాయింట్ మీద సినిమా అనేది మెయిన్గా నడిచింది బట్ అది ఎంత వరస్ట్గా ఉందంటే ర్యాంక్స్ కోసం స్టూడెంట్స్ మీద ప్రెజర్ అంటారు హ్యాక్ చేసి అన్నీ మార్చేస్తారు ఇప్పుడు రిజల్ట్ సైడ్ని హ్యాక్ చేసి టాప్ టెన్ చేసుకునే పాటైతే స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఎందుకండి ఎంచక్క హ్యాక్ చేసుకునే చేసుకోవచ్చుగా టాప్ టెన్ స్టూడెంట్స్ షూర్ షార్ట్ పేపర్ కరెక్షన్ దగ్గర స్కామ్స్ అవుతాయి ఎగ్జామ్ పేపర్ లీక్ దగ్గర స్కామ్స్ అవుతాయి వెబ్సైట్లో వచ్చిన రిజల్ట్ని హ్యాక్ చేయటం ఏంటండి ఎగ్జామ్ బోర్డుకి ఆ మాత్రం తెలియదా ఇంకో సైట్లో దింపేస్తారు ఈజీగా ఇంకా కొన్ని సీన్స్ అసలు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో అన్నట్టు ఉంటాయి డెఫినెట్లీ హార్డ్ డిస్కులు పోయి ఉంటాయి పర్ఫార్మెన్సెస్ వైజ్ మెయిన్ లీడ్స్ యాక్టింగ్ ఏదో ఓకే ఓకే చేశారు కొన్ని చోట్ల హార్డ్ ఫీలింగ్ వచ్చింది యాక్టింగ్ ఓవర్గా అయినట్టు రవిశంకర్ అయితే డీసెంట్ బీజిఎం సీరియల్ బీజిఎంఏ సీరియల్స్ లో యూజ్ అవ్వమని అని ఇందులో వాడేశారు కొన్నిసార్లు అసలు సౌండ్స్ కూడా రావు ఫైనల్లీ ఎంటీ పేపర్ నో అడల్ట్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ఈటీవీ విన్ సో ఇది మరి మూవీ గురించి సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జయహింద్